السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ آر ایم کمپیوٹر سینٹر نستاذ شیخ عبداللہ کمپلیکس لکشمی نگر کالونی محبوب نگر انٹروڈیوسنگ بیسک کورسز آن کمپیوٹر اسکل فار آل ایج گروپس انکلوڈ بیسک کمپیوٹر نالج، ایم ایس ورڈ، ایم ایس پاور پوائنٹ، نوٹ پیڈ، انگلش اینڈ اردو ٹائپنگ اینڈ ڈی ٹی پی انٹرنیٹ سینٹر۔ سیکنڈ بیچ ایڈمیشن اسٹارٹڈ فرام 11th June 2024۔ فار انفارمیشن کانٹیکٹ 9440248412 اور 7989917044۔ ایڈمیشنز آر اوپن۔ لوگوں نے کانگریس کے جھوٹے وعدوں پر یقین کرتے ہوئے اپنا ووٹ ڈالا، اب لوگوں کو اپنی غلطی کا احساس ہو چکا ہے، سابق وزیر سرینواس گوڑ۔ محبوب نگر کے بی آر ایس پارٹی دفتر میں بی آر ایس، زیڈ پی ٹی سی، ایم پی ٹی سی و کو آپشن ممبر کا میعاد ختم ہونے پر ایک تعینیتی تقریب منعقد کی گئی، جس میں ان کی شال پوشی و گل پوشی بھی کی گئی۔ اس موقع پر خطاب کرتے ہوئے سابقہ وزیر سرینواس گوڑ نے کہا کہ لوگوں نے کانگریس کے جھوٹے وعدوں پر یقین کرتے ہوئے اپنا ووٹ ڈالا، اب لوگوں کو اپنی غلطی کا احساس ہو چکا ہے۔ کانگریس حکومت 6 ضمانتوں پر عمل درآمد نہیں کر سکتی، بجلی نہ ہونے کی وجہ سے کسانوں کو مشکلات کا سامنا کرنا پڑ رہا ہے، جو قائدین اور کارکن پارٹی کے ساتھ کھڑے ہیں، آنے والے دنوں میں ان کا مستقبل اچھا ہوگا، قائدین اپنی غلطیوں کو سدھار کر آگے بڑھیں، ہمیشہ لوگوں کے درمیان رہیں اور ان کے مسائل کے حل کے لیے کام کریں، ہم پارٹی رہنماؤں اور کارکنوں کے ساتھ کھڑے ہیں۔ محبوب نگر میں جھوٹا پروپیگنڈا پھیلاتے ہوئے کانگریس پارٹی نے محبوب نگر میں جیت حاصل کی۔ اس موقع پر ایم ایل سی نوین ریڈی نے بھی مخاطب کیا۔ اس موقع پر سابقہ محبوب نگر لائبریری چیئرمین راجیشور گوڑ، سابقہ میونسپل چیئرمین نرسملو، ڈی سی سی بی وائس چیئرمین وینکٹیا و دیگر قائدین و کارکنان بھی موجود تھے۔ మా ఇంటర్నేషన్ యొక్క మా సర్వత్ చప్పంచి గారు మాస్టర్ అనేక ఉద్యమాలు జరిగాం, నేను చెప్పిన విషయం వాస్తవంగా కదా చూడండి, ఓటమికి కారణం ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధం ప్రచారాలు, అబద్ధం ప్రచారాలు నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా ఇంత వచ్చి ఇంక ఎక్కువ వస్తుంది ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు కాకపోతే ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తున్నాడంటే 15 ఇస్తారని సార్, 15 ఇచ్చినప్పుడు మాకు ఇంత 18 ఎక్కువ కదా ఇష్టం సార్ అని చెప్తారు. మహిళలంటే 10 మహిళకు 2.5 ఇస్తానన్నారు సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే ఇష్టం సార్ అని 2000 నుంచి 2000 చేసినాడితే 6000 చేస్తాను బిడ్డ 6000 చేస్తానని చెప్పి చెప్తారు. ఇక రకరకాలు ఎత్తుపోతుంటారు. మా యాదవ్లో ఉంటే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు చేస్తామన్నారు, మీరేమో డీడీ కట్టి ఓ బ్యాంకులకు తిరగాలి, ఎప్పుడో వస్తుంది, నెల రోజులు అవుతుంది, మీరేమో 2 రోజులనే బ్యాంకులు చేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవ్ చెప్తారు. ఇక మా తల్లిదండ్రులు మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం కొన్నిసారి బ్యాంక్ అకౌంట్లో పైసలు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలు అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గాన్ని రైతులను అడిగినా ఇవాళ ఏం వాళ్ళు ఎవరో మీకు తెలుసు, 3-4 వర్గాలు. మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చిన లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చిన మొత్తం ఎక్కించే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కిస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇప్పుడు అని అనుకున్నాం. ఈరోజు అర్థమయ్యింది, ఒక్క డిఏ వాళ్ళకి ఉద్యోగం అర్థమైంది, రైతు బంధు నాటేకముందే పడుతుంది, రైతు బంధు వస్తుంది అర్థమైంది, కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊరుకుదో తెలుస్తారు, వాళ్ళకు అర్థమైంది, మహిళలకు అర్థమైంది, బస్సులో ఎందుకు కొట్లాడుకుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది, బోర్లు ఎండిపోయింది, 10 సంవత్సరాల్లో ఈ మహానగరంలో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే,
ఇలా పక్కన ఆంధ్రాలోనే 100 ఎకరాలు ఎండిపోయింది, నాయనగారు ఎండిపోయింది, జిల్లా ఎండిపోయింది. 10 సంవత్సరాలు 1 ఎకరం ఎట్లా ఎండిపోలేదు, ఇలా ఎట్లా ఎండిపోయింది అని రైతులకు గుర్తొస్తలేదా చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే కట్ట బంద్ ఎట్లా అయిపోయాయి, కట్ట బంద్ కరెంట్ బంద్ అయింది, ఎట్లా బంద్ అయింది మరి, ఎందుకు వస్తలేదు అర్థమైపోయింది. ఏ ఆశతో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ ఇస్తాము జాబ్ చేయాలని. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తున్నారు చూడండి, అమర నిరాశ చేస్తున్నారు చూడండి. ఏ హామీ నెరవేరింది, అన్ని హామీ నెరవేర్చడం అయిపోయామని చెప్తున్నారు. ఆరు క్యాంపీ అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలైపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలైపోయింది ఒక్కసారి ఆలోచన చేయాలి. బాగా బర్రని తగిలేసి షాపుకి చెప్పినట్లయింది, ఎట్లయిపోయింది మన సంసారం అంటే. ఇలా చెప్పినప్పుడు చాలా ఉన్నాయి, భరోసలేదు పీరోసలేదు. ఇలా పెళ్లి వేసుకోవద్దని చెప్పిండ్రు, నవంబర్ లో పెళ్లి బంద్ చేసి జనవరి వేసుకోమని చెప్పారు. నా అన్నవాడలో మైనార్ మండలంలో 8 పెళ్లి వాయిదా వేసుకున్నారు, తులం బంగారం వస్తుందని చెప్పి. జనవరి ఫిబ్రవరి పెళ్లి వేసుకున్నారు. బాగా గుర్తుంది ఒక పెళ్లి పోయినా వచ్చిందా తులం బంగారం అంటే తప్పై సార్ మోసపోయినా ఉంది. అంటే ఎవరైనా ఆలోచన చేయాలి ఓటు వేసే ముందు, రైతు ఆలోచన చేయాలా. ఇలా మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా బిఆర్ఎస్ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ, ఏదో అవసరం ఉంది ఓ ఇక్కడ అమ్ముదాము అవసరం అంటే కొన్నిటోడు లేదు. నవంబర్ లో 30 లక్షల ఎకర, ఇప్పుడు 15 లక్షల ఎకర కొన్నిటోడు లేదు. నాయనలో 300 గజాలు ఉంటే అవసరం 100 గజాలు అమ్ముకుందాం ఆరోగ్యం బాగాలంటే 100 గజాలు కొన్నిటోడు లేదు. 20 గజాలు అన్నాడు, 10 గజాలు కూడా కొన్నిటోడు లేడు. ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య ప్రచారాలు పెట్టేటప్పుడు వాస్తవంగా చూసుకోవాలి. అనునిత్యం మీ కళ్ళ ముందరుండి అనునిత్యం మీకు సేవ చేసుకుంటూ అనునిత్యం హాస్పిటల్లో పడ్డ సాగు తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ మరి మీరే మా కుటుంబంగా, మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి, జ్వరం వచ్చిన కడుపు నొచ్చిన కాలు నొచ్చిన హాస్పిటల్ వల్ల పిల్లలు తెలియరైనా ఆపదలో ఉన్నారంటే క్షణాలు ఆదుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళని. నేను కన్నా జిల్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడనే ఉద్యోగాలు రావాలి, ఇక్కడనే విద్యాలయం రావాలి, ఇక్కడనే కాలేజీ రావాలి, మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మా మణిపట్ల దేవుడు పెద్ద కావాలి, మా మైనార్టీ చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఉండాలి, గబ్రస్థానాలు ఈదగలు దర్గలు స్కూళ్ళు సీఎం నిపుణులు పెన్షన్లు పదవులు గుళ్ళు చర్చిలు గోపురం గొడవలు లేకుండా ప్రశాంతంగా మీ ఇంట్లో ఏదైతే మా అన్న మండలం అన్ని వ్యక్తే భక్తమైనటువంటి భరోసా మీ అందరికీ కలిగించింది. ఆప్ హమారా ఏ వీడియో యూట్యూబ్ పర్ దేఖ్ రహే హై తో సబ్స్క్రైబ్ కర్నా నా భూలే ఔర్ బెల్ ఐకన్ దబాయే. ఔర్ అగర్ ఆప్ హమారా ఏ వీడియో ఫేస్బుక్ పర్ దేఖ్ రహే హై తో పేజ్ కో లైక్ కరే ఔర్ ఫాలో కరే.